ఒరే పెయిడాటిస్టు సాయిగా, నీకు ఉన్న గులా జిలా ఏందో నాకు అర్థం కావట్లా. నీ గులా జిలా అనిసే రోజులు వచ్చినాయి కాబట్టే నాలాంటి వాడు ఒకటి నీకు తగిలిండి ఇప్పుడు. సరే, సబ్జెక్టులోకి వెళ్లే ముందు, ఈ దరిద్రుడి గురించి మాట్లాడే ముందు, గర్జన మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక ఈ దరిద్రుడు ఏమంటాడంటే, తెలుగుదేశం పార్టీ 3 రాజధానులకు వ్యతిరేకం కాబట్టి తెలుగుదేశం పార్టీని అటు కర్నూలులో అటు వైజాగ్లో వ్యతిరేకిస్తున్నారంటే ఈ లప్పుంటి గారు చెప్తున్నాడు. ఈడు ప్రపంచంలో ప్రతి విషయం ఈడికి తెలిసినట్టుగా, అందరికంటే ఈడే మేధావైనట్టుగా, అందరి తరఫున వాయిడ్స్ ఈ వాయిస్ ఈడే ఇస్తున్నట్టుగా, ప్రతి దాంట్లో పోలోమని నేను ఒకటి బయలుదేరుతాడు ఈ లప్పుట్టుగాడు. ఈ లప్పుట్టు లంగాగాడికి ఈరోజు దూల తెచ్చడానికి సిద్ధమయ్యా. ఎందుకంటే ఈడేమంటాడంటే, కర్నూలులో అంట లాయర్లు చంద్రబాబు నాయుడు గారిని ఆపారంట, చంద్రబాబు నాయుడు గారు వణికిపోయారంట. ఒరే పనికి మనల్ని పప్పు, నువ్వేమన్నావు అంటే కర్నూలులో హైకోర్టు వల్ల టీ బొంకులు వస్తాయి, లేకపోతే జిరాక్స్ షాపులు వస్తాయి, అంతకంటే ఏమొస్తాయని చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి అదే హైకోర్టు అమరావతిలో ఉంటే మాత్రం అమరావతి అద్భుతంగా ఎలా అభివృద్ధి చెందిద్ది? ఒక్కసారి నాంపల్లి వచ్చి చూడండి ఏం అభివృద్ధి చెందింది చూద్దామని. ఒరే సాయిగా, మనలో మనమాట, నీ దగ్గర ఆటో ఛార్జీలు లేకపోయినా సరే నేను హైదరాబాద్ వచ్చి ఆటో ఛార్జీలు పెట్టుకుని మరి చెప్తాను. నేను ఏడాడికి చెప్తా, ఇటు నాంపల్లికి అటు సైబరాబాద్కి. నాంపల్లి ఏ రకంగా అభివృద్ధి చెందిందో చంద్రబాబు నాయుడు కలగన్నటువంటి విజన్ రూపొందించినటువంటి సైబరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి నీ పనికి మారిన బులుగు కళ్ళతో చూపిస్తా, చూపిస్తారా? ఒరే పనికి మనలోడా ఏమంటావు, చంద్రబాబు నాయుడు గారు ఒరే 3 ఒక చోట ఉండాలి అనేది. ఎందుకంటే మొత్తం అమరావతిని అభివృద్ధి చేద్దామని కాదు, పరిపాలనా వికేంద్రీకరణ కాదు కావాల్సింది, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దాని అర్థం ఏంటంటే, వరే పనికిమాలలోడా కర్నూలులో కోర్టు ఉందనుకో, శ్రీకాకుళం వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఒక 800-900 కిలోమీటర్లు రావాలి. సెక్రటేరియట్ వైజాగ్లో ఉందనుకోండి, ఏ అనంతపురం వాళ్ళు, చిత్తూరు వాళ్ళు, కర్నూలు వాళ్ళు వైజాగ్ వెళ్ళాలంటే సెక్రటేరియట్లో పని ఉంటే వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంత కర్మ ఎందుకు? 13 జిల్లాలకి మధ్యలో అందరికీ అందుబాటులో ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఎవరు రావాలనుకున్నా అత్యధిక దూరం అనుకుంటే కూడా 400-500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరావతి అయితే పొద్దున్నే వస్తే సాయంత్రానికి పని చేసుకొని పోవచ్చు అనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా ఆయన ప్రపోజల్ పెట్టారా పనికిమాలలోడా? నీకు నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఆయన చిత్తూరు నెల్లూరు జిల్లాలకి శ్రీ సిటీ ద్వారా అభివృద్ధి చేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లాకి కియా కార్ల ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్డీఐ అది. అదేవిధంగా కర్నూలు ఎయిర్పోర్ట్ 180 రోజుల్లో కట్టాడరా పనికిమాలలోడా? అదే కర్నూలుకి ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ తెచ్చాడరా పనికిమాలి యదవా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయడానికి అక్కడ ఐటీ కంపెనీస్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాడు. అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసి దానికి ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లారు. ఈ రకంగా రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆయన అభివృద్ధి చేయాలనుకున్నారు తప్పితే అమరావతిని అభివృద్ధి చేయాలనుకోలే. పరిపాలన మాత్రం అమరావతి నుంచి జరగాలి, అభివృద్ధి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు జరగాలి అని ఆయన ఆలోచిస్తే నువ్వు ఆయనకి లేనివి ఆపాదించి అమరావతి మీద నిలువల్లా నీకున్నటువంటి కాలకోట విషం, ఎంత పేమెంట్ వస్తే అమరావతి మీద ఈ రకంగా విషం కక్కుతున్నారా పనికిమాలిన లత్కోరని అడుగుతా ఉన్నా, నీకు వచ్చి నెప్పేంట్రా అమరావతి గురించి నాకు అర్థం కాల పనికిమాలినోడా? నీ ప్రపోజల్ ఏంటో చెప్పరా పోని, అంటే అమరావతి ఎక్కడ, రాజధాని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనేది నీలాంటి థర్డ్ గ్రేడ్ జర్నలిస్ట్ దగ్గర నుంచి ప్రభుత్వం తెలుసుకోవాలరా? అంటే ప్రతిదానికి ప్రతి ఇన్సిడెంట్లో ఇడికే తెలిసినట్టు అసలు ప్రతిది ఏమి చెప్తాడంటే ఈ పనికిమాలినోడు. ఇంకో మాట అన్నాడు, ఎన్టీ రామారావు గారిని అంట కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోకపోతే లపాకే చూసిందంట. ఏదో లత్కోరి ఏదో పనికిమాలిన బూతులు వస్తున్నాయిరా, కంట్రోల్ చేస్తారా సాయిగా? ఎందుకంటే శాంత్ సారు నేను ఫాలో అవుతా, నీలాంటి లప్పుడు కట్టి ఫాలో అవ్వకపోయినా సరే. అందుకని రే ఆయన కుటుంబ సభ్యులు చూశారా లేదా? ఆయన నీకు చెప్పాడా పనికిమాలిన ఎదవా? లక్ష్మీపార్వతి గారంట పార్టీని కాపాడారంట. ఏం కాపాడారా లత్కోర్రా కొండేగా అని నేను చెప్పదలుచుకున్నా. పార్టీని సర్వనాశనం చేసే విధంగా వడ్డానాలకి పట్టుచీరలకి ఆమె ఇష్టారీతిన పనిచేస్తూ ఉంటే పనికిమాలిన వాళ్ళందరికీ ఆ రోజు పార్టీలో వచ్చినటువంటి తిరుగుబాటు పార్టీయే ఉండదనేటువంటి పరిస్థితి నుంచి పార్టీని కాపాడినటువంటి వ్యక్తిరా చంద్రబాబు నాయుడు గారు. 25 సంవత్సరాలుగా ఆ పార్టీని ఎన్టీ రామారావు గారు కలలు కన్న విధంగా, ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. నీ ఆక్రోశం, నీ ఆత్రం, నీ తుత్ర నాకేంట్రా అర్థం కావట్లేదు. ఆ ప్రతి దాంట్లో పోలోమని నువ్వు ఒకడో బయలుదేరేసి ప్రతి దాంట్లో మాట్లాడేస్తూ ఉంటావు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నీకు అంత జిలా పరి నాకు అర్థం కాలేదు. అసలు ఎక్కడ ఏమి జరగనాయి, ప్రపంచంలో ఏం జరగనాయి? వ్యాక్సిన్ గురించి నువ్వే మాట్లాడతావు, ఆఫ్ఘనిస్తాన్ అమెరికా యుద్ధం గురించి నువ్వే మాట్లాడతావు, ఇరాను ఇరాక్ సమస్యల గురించి నువ్వే మాట్లాడుతూ ప్రతి దాంట్లో నీకొక్కడికే తెలిసినట్టుగా
నువ్వు చెప్పిందే రైట్ అన్నట్టుగా, ఇంకెవరు చెప్పినా తప్పు అన్నట్టుగా ఈ బబ్బున్ గడి ఏమంటాడంటే ఏకగ్రీవాల గురించి తెలుగుదేశం పార్టీ ఈకైపోయిందట, అదేవిధంగా ఏకగ్రీవాల కంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపెడుతున్నారంట వైసీపీ చేసేటువంటి అరాచకాలకి. ఒరే నీకు అర్థం కాలేదు, నువ్వు చెప్పే దాంట్లో నువ్వు ఒక పిచ్చి లాజిక్ మిస్ అయ్యావు నీకు అర్థం కావట్ల. ఇంత అరాచకాలు వైసీపీ చేస్తుందని మాత్రం నువ్వు చెప్పవు, తెలుగుదేశం పార్టీ భయపడుతుందంటావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విత్డ్రా చేసుకుంటున్నారంటావు, అన్నీ నువ్వే చెప్తావురా. అంటే ఇంతగా భయపెడుతున్నారంటే అంత నీచంగా అరాచకం జరుగుతుందనే కదా, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారనే కదా. అంటే ప్రభుత్వం నువ్వేమన్నావురా పనికిమాలినోడా? ఎందుకు నువ్వు రోజు ఒరే రోజులో నీ యూట్యూబ్ ఛానల్లో చూస్తే రోజుకు ఒకసారైనా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో ఒకటి కుక్కలాగా మొరగంది నీ యూట్యూబ్ ఛానల్ డే కంప్లీట్ అవ్వదురా. ఒరే కేవలం డాలర్స్ కోసం, అంటే ఎక్కడొచ్చేది నీకు పేటీఎం 5 రూపీస్ అండ్ టాక్ ఉంది రేటు కూడా పెంచమని అడుగుతున్నావని తెలుసులే నాకు, కానీ యూట్యూబ్లో వచ్చే డాలర్ల కోసం నువ్వు ఏదైతే పొద్దున లేస్తే నిద్రపోయేలోపు చంద్రబాబు మీద వీడియో చేయింది నీకు నిద్ర పట్టదని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉందిరా. ఒరే లక్కోరు నీకు ఆల్రెడీ నేను చాలా క్లారిటీగా చెప్పా, నువ్వు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గురించి ఇష్టారీతిన మాట్లాడితే ఖచ్చితంగా నా నుంచి నీకు సమాధానం ఉంటుందిరా సాయిగా.